హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఎలా లాగిన్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఒక గైడ్లైన్స్తో మనం ఒకటి చెప్పబోతున్నాము వీడియో. అదేంటి అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే apschelms.e-pragati.in అని వస్తుందండి. దాన్ని క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇది క్యాన్సిల్ చేసేసేయండి, ఇది అవసరం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి లాగిన్కి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఆల్రెడీ మీరు దీంట్లో లాగిన్ అయ్యారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పైన ఈమెయిల్ ఐడి, ఓకేనా? చూసారుగా, అశోక్ కుమార్ ఆరాధ్యుల ఎట్ జీమెయిల్ డాట్ కామ్. ఓకే, చూడండి ఇక్కడ ఏఎస్హెచ్ ఓకే అశోక్ కుమార్ KUMAR ఆరాధ్యుల ఎట్ జీమెయిల్ డాట్ కామ్. మీరు చాలా జాగ్రత్తగా ప్రతి లెటర్ స్పేస్ ఫుల్ స్టాప్ చూసుకొని జాగ్రత్తగా చేయండి, ఓకేనా? నెక్స్ట్, పాస్వర్డ్కి అందరూ మ్యాక్సిమం ఫోన్ నెంబర్స్ ఇస్తారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఫోన్ నెంబర్స్ చూసుకోండి. ఓకే, ఆ ఫోన్ నెంబర్ కూడా విజువల్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఏం కొడుతున్నారో మీకు తెలుస్తుంది. అర్థమైందా? రైట్, క్యాప్చర్ కోడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? క్యాపిటల్స్ స్మాల్సా ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి గాయస్, ఓకేనా? ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూసారుగా ఆరాధ్యుల అశోక్ కుమార్ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇవేమీ టచ్ చేయకుండా క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీ కనెక్ట్కి వెళ్ళిపోండి, ఓకేనా? ఎక్కడికి? ఇండస్ట్రీ కనెక్ట్కి. ఇండస్ట్రీ కనెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ ఆపర్చునిటీ. ఏంటది ఫైండ్ ఆపర్చునిటీ? ఫైండ్ ఆపర్చునిటీ రాగానే మన ప్రీమియర్ అకాడమీ కనబడుతుంది. మన ప్రీమియర్ అకాడమీ కనపడంగానే, ఓకేనా, మన మీరు ఒకసారి చూసుకోండి, అంతా కూడాను కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ తీసేసుకోండి, వ్యూకి వెళ్ళిపోండి. వ్యూకి వెళ్ళిపోయి ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. అప్లైకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ అన్నాడు. కంపల్సరీగా రెజ్యూమ్ అటాచ్ చేయాలి గాయస్, అర్థమైందా? ఇది చూడండి, ఇక్కడ ఇలా క్లిక్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది, దానికి అటాచ్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి, మీరు ఇంకేమీ డిస్టర్బ్ చేయొద్దు, ఏమీ మీరు పొరపాటును కూడా టచ్ చేయొద్దు. చక్కగా ఓకే వచ్చేసింది. మీరు మళ్ళా ఇంకా ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా కనుక చేస్తే కనుక ప్రాబ్లం అవుతుందండి. సో అలాంటివి చేయొద్దు నాన్న. మీరు జాగ్రత్తగా చక్కగా ఇప్పుడు చెప్పినట్టే చాలా ఈజీ ప్రాసెస్, జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా గాయస్? Bye, thank you.